లాంగ్ మార్చ్ అని 2.5 కిలోమీటర్లు లాంగ్ మార్చ్ చేస్తే చేసి దానికి పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి, మరి ఇదే లాంగ్ మార్చ్ అయితే 3648 కిలోమీటర్లు నడిచిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మార్చ్ అనాలి? 3648 కిలోమీటర్లు నడిచారు ఆయన, దాన్ని ఏ మార్చ్ అనాలి? ప్రచారంలో దిట్ట. ఈయనేమో సినిమా యాక్టర్ కాబట్టి జనం ఆసక్తి ఉంటుంది. మీడియా మేనేజ్మెంట్ కానీ లేకపోతే ప్రచారం చేసుకోవడంలో కానీ తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఒక మంచి ప్రవేశం ఉంది కాబట్టి దాంట్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ జగన్ గారు చేసిన పాదయాత్ర కూడా మర్చిపోయే స్థాయికి 2.5 కిలోమీటర్ల లాంగ్ మార్చ్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు అరుపులు, కేకలు, ఊపులు, స్థిరంగా నిలబడి ఒక నిమిషం మాట్లాడగలుగుతాడా ఎక్కడైనా? ఓకండా స్థిరంగా నిలబడి రెండు నిమిషాలు అంటే మీ ఊపులకి మీ కేకలకి అదొకటి భయపడిపోతారని ఫీలింగ్ అయింది. మీ గుర్తుండే ఉంటుంది మీ అందరికీ, ఎలక్షన్ ఇంకా 3 రోజులు ఉందాక పోలింగ్ కరప వచ్చారు. కరప అరగంట తిట్టాడు నన్ను ఆయన. నేనంట ఫ్యాక్షన్ చేస్తున్నానంట, నేను రౌడీజం చేస్తున్నానంట, నన్ను పరిగెట్టించి తంతాడంట. తెగ ఊగిపోయాడు. ఆ ఊపు చూసి పాపం మా ముత్తా శశిధర్ గారు కంగారు పడిపోయారు. ఏంటి ఇలా ఊగిపోతున్నాడు ఏంటి అని కంగారు పడిపోయాడు పాపం. పక్కనే ఉండి స్టేజ్ మీద నన్ను తరిగి కొట్టమని పిలిపించాడు ఆయన. నన్ను తరిగి కొట్టమంటే నేను గెలిచా 10,000 ఓట్ల మెజార్టీతో. 2 చోట్ల ఎవరిని తరిగి కొట్టారు బాబు అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్. నేను జనానికి తెలుసు ఎప్పుడేం చేయాలో, ప్రజలకు తెలియదా? ఆయన ఏది పడితే అది, ఏది పడితే అది. కన్నబాబు నీ బతికేంటో నాకు తెలుసు అని మన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నన్ను చాలా కాలం నుంచి 2 సంవత్సరాలు నన్ను తిడతా ఉన్నాడు, ఈస్ట్ వెస్ట్లోని, ఇప్పుడు విశాఖపట్నం, ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను తిట్టడం అనేది ఆయనకి ఒక ఫ్యాషన్, బాగా తిడతాడు నన్ను. న్యాచురల్గా ఆయన నా మీద ఏదో ఒక బాధో ప్రేమో లేకపోతే ఇంకేదో ఉండుండొచ్చు, ఇబ్బంది ఏం లేదు, తిట్టమనండి. నా బతుకు ఏమైనా సీక్రెటా అని అడుగుతున్నా, నాకైనా సీక్రెట్ బతుకుందా? నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు ఒక కాంట్రాక్టరు. కొన్ని చదువు గురించి చెప్పమంటావా? బీకామ్ చేశాను, 2 MLE చేశాను, సోషాలజీలోని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోని. ఆ తర్వాత ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ లాగానే సాధారణ జర్నలిస్ట్గా జీవితం ప్రారంభించి ఈనాడులో ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా 18 ఏళ్ళు పనిచేశాను. చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా పనిచేశాం. గౌరవనీయులు నాగబాబు గారు ద్వారా నాకు చిరంజీవి గారితో పరిచయం ఏర్పడింది. నీలాంటి వాడు రాజకీయాల్లో ఉండాలని నన్ను ప్రోత్సహించారు ఆయన. ప్రోత్సహించి 2009లో టికెట్ ఇచ్చారు, పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాను. 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2014 సమయానికి వచ్చేటికి సమయకేంద్ర రాష్ట్రం విడిపోవడం, ఈ కాంగ్రెస్లో పోటీ చేయలేమని చిరంజీవి గారు అక్కడ ఉన్నప్పటికీ కూడా మనసు అంగీకరించగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన కారణంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 44,000 ఓట్లు ఇండిపెండెంట్గా ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించి ఇవాళ కేబినెట్లో మంత్రిగా స్థానం కల్పించారు. ఇది నా తెరిచిన పుస్తకం, నా బతుకిది. ఇందులో ఏమీ దాపరికం లేదు కదా ఎక్కడన్నా? నా కుటుంబం ఏంటో తెలుసు, మా పరిస్థితులు ఏంటో తెలుసు. నీ బతుకు నాకు తెలుసు అంటే నా బతుకు గురించి, నీ బతుకు గురించి జనానికి తెలుసు, కానీ మనం రాజకీయాల్లో ఉన్నందుకు జనం బతుకుల గురించి ఆలోచించాలి. మనం రాజకీయాల్లో ఉన్నాం, మనం ఆలోచించాలి జనం బతుకుల గురించి. ఎదటి వాళ్ళని చాలా చులకనగా మాట్లాడుతూ అని ఏది పడితే అది మాట్లాడుతూ, మీకు తెలుసో లేదో పవన్ కళ్యాణ్ గారికి ఇవాళకి చిరంజీవి గారు నన్ను ఒక తమ్ముడిగానే చూస్తారు, ఇవాళకి నన్ను అభిమానిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్లో నన్ను మంత్రిగా ఒక అవకాశం ఇచ్చి జన్మజన్మలకి తీర్చుకోలేనంత ఒక రుణాన్ని కల్పించారు. ఆయన నాకు అవకాశం ఇచ్చి చేసినప్పుడు కూడా నేను బయటకు వచ్చి మంత్రిగా ప్రకటించిన తర్వాత నన్ను మీడియా ముందుకు వచ్చినప్పుడు నన్ను అడిగితే ఆ రోజు
చిరంజీవి గారు నాకు రాజకీయంగా అవకాశం కల్పించారు, వారికి కృతజ్ఞుడిగా ఉంటాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ తీర్చుకోలేనంత రుణాన్ని నాకు ఇచ్చారు, ఆ రుణానుబంధాన్ని మర్చిపోను, నన్ను మంత్రిగా అవకాశం ఇచ్చారు, ఆయన బాటలో జీవితకాలం నడుస్తానని ఆ రోజు అక్కడ చెప్పా. చిరంజీవి గారిని ఏమీ మర్చిపోలే. గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్, 2008లో మన ఇద్దరం ఒకేసారి వచ్చాం రాజకీయాల్లో. చిరంజీవి గారు మీకు సినిమాల్లో కూడా రావడానికి అవకాశం ఇప్పించారు. ఇవాళకి చిరంజీవి గారి వల్ల రాజకీయాల్లోకి వచ్చామని నేను చెప్పుకుంటా, కానీ రాజకీయాల్లోకి వచ్చే చిరంజీవి గారి పేరు ఎప్పుడన్నా చెప్పావా పవన్ కళ్యాణ్? నేను అడుగుతున్నాను. నేను కానిస్టేబుల్ కొడుకుని, పోస్ట్ మ్యాన్ మనవణ్ణి అని కొత్త బ్రాండింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు, కానీ ఎప్పుడన్నా వాస్తవాలు మాట్లాడారా? చిరంజీవి గారు లేకపోతే మనం ఏంటనేది మనకు తెలియొద్దా? మేమంటే రాజకీయాల్లో వచ్చాం, కానీ సినిమాల్లో రావడానికి ఆ రోజు చిరంజీవి తమ్ముడని అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అంటే, ఈ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఎవరు ఎవరు అని చూస్తే చిరంజీవి గారు తమ్ముడు అంటే సినిమా చూశారు. ఏదో ఒకటి ఎదరు వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడడం, నోటికేమొస్తే అది మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అంటే ఆ జలసీ వల్ల లోపల ఉన్న అక్కసంత బయటకు వచ్చేస్తుంది, ఆయన పట్ల ఉన్న అక్కసం. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.